మీ పేరండి? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, కొన్ని వేల ఎకరాలు అయితే టీడీపీ కొనుగోలు చేసిందని వైసీపీ వారు అంటున్నారు, దానికి మీరు ఏ సమాధానం ఇస్తారు? అవన్నీ కల్పితాలు మాటలే అంటారా, నిజమైన మాటలు అంటారా? టీడీపీ కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేసిందని టీవీలో చెప్తున్నారు, అలాగే టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కూడా భూములు కొన్నారు ఇక్కడ, వాళ్ళది ఎంత ఉందో మాది ఎంత ఉందో రేపు సిబిఐ అనుకో ఏంటని చేసి వీళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పేదలకి తెలియదు, టీవీలో చెప్తున్నారు విన్నం వరకే. ఒకటే విషయం, ఇక్కడ రాజస్థానం ఉంటే ఇంకా పెరిగిపోతుంది. రాజస్థాన్ అనేది ఒక దగ్గరే అప్పుడు మనకి ఇది విడిపోయినప్పుడు, తెలంగాణకి మనకి వెళ్ళినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు అన్ని జిల్లాల్లోనూ అన్ని జిల్లాలకి ఇలాగే సర్వేలు చేసి సంతకాలు స్వీకరించి ఫోన్ల ద్వారా చెప్పి ఇది రాజస్థాన్ పలానా దగ్గర పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు రాజధానులు మూడు వచ్చాయి, అది కరెక్ట్ కాదనేసి? మూడు అనేది సరికాదు, ఒకటే ఉండాలి. ఒకటే ఉండాలి, అక్కడ ఉంటేనే, ఒకటి రాజధాని ఉంటేనే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఒకవేళ అది అమరావతిలోనే ఉండాలంటారా? ఒకటి అమరావతిలో ఉంటేనే మంచిది, ఎక్కడున్నా అది బాగుండదు. ఎందుకంటే ముందు పూర్తిగా సంతకాలు పెట్టి సేకరించి సంతకాలు అందరూ సేకరించారు. అప్పుడు జగన్ ప్రభుత్వం, జగన్ మన దీనిగా ఉన్న దీనికి అది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు కాదు అవును అదంటే మరి వాళ్ళకి అది వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఎవరు చేతులు ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాలంటే ప్రజలు అలిగిపోతారు తప్ప ఇంకక్కడిక్కడ ఏమీ లేదు, ప్రజలే పాడైపోతారు. అయితే ఇక్కడ ఏంటంటే విపరీతమైన రేట్లు పెంచేసి విపరీతమైనటువంటి ఎవరు వస్తే వాళ్ళే పెంచేస్తారు రేట్లు, వాళ్ళు వస్తే వాళ్ళు పెంచేస్తారు, వీళ్ళు వస్తే వీళ్ళు పెంచారు. ఏ ప్రభుత్వం ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతాడు అన్న. మీడియా రూపంలోనే అయితే చూపించారు 4000 పైన ఎకరాలు అయితే మరి టీడీపీ వారు వాళ్ళ కుటుంబాల పేర్ల మీద లేకపోతే బినామీల పేర్ల మీద కొనుగోలు చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అయితే జరిగిందంటే ప్రూఫ్ల ప్రకారం అయితే చూపించింది అంటున్నారు. మరి అవి కూడా కొన్ని కల్పితాలే చేసింది వైసీపీ ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి. కల్పితాలు అంటారు ఇప్పుడు, అది కల్పితాలా కరెక్ట్ అనేది ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? సిబిఐ ఎన్క్వైరీ అయ్యండి, మా మీద కూడా సిబిఐ ఎన్క్వైరీ అండి, ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయో ఏంటో తెలుస్తుంది అంటండి ఆయన. అలా సిబిఐ ఎన్క్వైరీ మాటలు వీళ్ళు మాటలు చెప్పుకుంటారు, మాట్లాడదాం జరుగుతుంది. ఇంతవరకు ఇప్పుడు రేపు 4 నెలలు వస్తే సంవత్సరం అయిపోతుంది. అదే మరి ఇలా వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటాను, రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అనేది సగం మందికి వచ్చి సగం మందికి రాలేదు, అది కరెక్ట్ కాదు, వస్తే అందరికీ రావాలి, అది కరెక్ట్. రైతు భరోసా అనేది చాలా మంచి స్కీమ్, అది ఎవరు పెట్టలేదు ఇంతవరకు, రాజశేఖర రెడ్డి కూడా పెట్టలేదు, అది చాలా మంచి స్కీమే. ఎందుకంటే ప్రజలకి ఒక పేదవాడికి అది మంచి స్కీమ్గా జరుగుతుంది. ఎందుకంటే పెట్టిన స్కీమ్ అయితే అద్భుతమే అంటారు, అది అద్భుతం. రైతు భరోసా అనేది అద్భుతమే, అది నేను మేము కాదని నాకు వీలేదు. కాకపోతే అలాగనే వాళ్ళు సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు, సగం ఇచ్చిన సంతోషిస్తారు. మీతో కొన్ని పార్టీల వారు రావట్లేదా, లేకపోతే అర్హులు కాని వారు రావట్లేదు? లేదు లేదు, కొన్ని పార్టీల తరఫున కాదు, మరి పార్టీల తరఫున ఏంటైనా కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చాయి. ఏమో పార్టీ విభేదాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని. మరి అదైతే మాకేం కనిపించలేదు, మేము అబద్ధం చెప్పవలసింది, మాకేం పని లేదు. అలాగనక కొంతమందికి రాలేదు, వీళ్ళకి వాళ్ళు వీళ్ళని కాదు, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. అవి బయటపోతారు అయినది ఏంటంటే సగం అందరికీ వచ్చాయి. ఇప్పుడు ఆటో వాళ్ళకి 20,000 వేసారు, 10,000 వేసారు, అవి వేసేదంటే అందరికీ వచ్చాయి, దానికి అరువులు అన్ని వాళ్ళకి అందరికీ వచ్చాయి, అది సంతోషమే. అలాగే ఇది కూడా అందరికీ వస్తే రైతు ప్రజలు అయితే పర్లేదు. అయితే ముఖ్యం మీరు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని రైతు భరోసా అయితే ఆయన పాలనకి అమలేదు, అందరికీ అందుకే కరెక్ట్ అయినట్టు. ఇప్పుడు రాజశేఖర్ చేసి చేశారు కరెక్టే, అది అమలు వస్తుంది కరెక్ట్ అయినట్టు. మరి కొన్ని ఇచ్చి నాకు ఇవ్వకపోతే, నాకు ఇచ్చి ఈయనకి ఇవ్వకపోతే అది ఎక్కడ కరెక్ట్ అయినట్టు? అది కరెక్ట్ కాదు, అందరికి ఇస్తేనే అది కరెక్ట్. అన్ని అదే అది 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 పద్ధతి, అది కాదు, అది మంచిది కాదు. ఇంకొక విషయం, అది ఎలా ఉంటుందో తెలుసా అండి? అవన్నీ ఇప్పుడు మనం ఒక భోజనాలు పిలుస్తాం, ఎవరో ఫంక్షన్కి పిలిచినప్పుడు అందరూ భోజనాలకు వస్తారు, మాకు దగ్గర బియ్యం ఎంత తెచ్చుకుని అయిపోయిందే మిగతా అందరూ చూసి వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది? ఎంత నామించుకోండి, ఇస్తే భోజనం కడుపు నుండి అందరూ కట్టాలి, లేదంటే మానేయాలి, పెట్టడమైన మానేయాలి. అర్థమైందండి? అలాగే ఏదైనా సరే నోట్లో మాట వచ్చి ఇస్తాను అన్నప్పుడు అందరికి ఇవ్వు, లేదంటే మానే. అయితే అద్భుతమే పథకాలు, ప్రతిదీ అద్భుతమేనండి. నవరత్నాలు అన్న నవరత్నాల్లోనే అద్భుతం ఉంది, నేను కాదనట్లేదు, ప్రతిదీ అద్భుతం ఉంది. ప్రతిదీ అతను చేద్దాం అనుకొని దిగుతున్నాడు, అయ్యేసరికి ఇది అయిపోతుంది, రేషన్ అయిపోయి నువ్వు చెప్పినట్టు అలాగుంటుందన్నమాట, అయ్యేసరికి బడ్జెట్ లేదు. తర్వాత ఇంకా విషయం చిన్న మాట, ఇంకో విషయం ఏంటంటే వాలంటీర్లు అన్నారు రేషన్ డిపోలో ఎవరికండి సరైన రేషన్ అందలేదు, అందరికి అందుతుంది.
వాలంటీర్లు పెట్టి ఇంటింటికి రేషన్ అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వాలంటీర్లు అనేది వాళ్ళకి 5,000 8,000 అంత జీతాలు ఇస్తారనేది అది మెప్పుకోసమే నాకైతే అనిపిస్తుంది. కానీ ఏం డీలర్ చక్కగా వెళ్ళిన వెంటనే 10వ తేదీ కల ఎవరు రేషన్లకు ఇచ్చేస్తున్నాడు. కానీ ఈ వాలంటీర్లు పెట్టడం కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎక్కడా ఏటని. అలాగే మీ సేవలు ఇప్పుడు సచివాలయం అన్నారు, సచివాలయం పెయింట్ వేస్తారు కానీ సచివాలయం పెట్టేది లేదు చేసేది లేదు. అలా కాదు ఏటైనా ఒక్క విషయమైనా ఏదైనా జరిగితే కరెక్ట్గా ఆ పని జరిగినాక ఇంకో పనికి వెళ్ళకూడదు. ఇది మా అభిప్రాయం. మరి ఇందాక రాజశేఖర రెడ్డి గారి పాలనతో మనం కంపేర్ చేద్దాం ఒక మాట అయితే, జగన్ గారి పాలనకి ఆయన తండ్రి గారి పాలనకి మధ్య తేడా అడిగితే ఏమైనా ఆయన చేసిన వారు బాగా చేశారు. అలా చెప్పాలంటే రాజశేఖర మధ్యనేది పెట్టలేదు, ఖండించేవారు. అది చేస్తే లేదు పర్ఫెక్ట్, ఇదాల పర్ఫెక్ట్ లేదు అన్నీ మసిబుషుగా చేయలేదు అతను. అతను చెప్పాలంటే నిజంగాను, ఎందుకంటే ఈ కోళ్ళ పలప చేసేలా చేసే మధ్య ఆపడానికి వీలు లేదు. అలా ఆపలేదు ఏంటి లేదు, అలా ఆపకూడదు. డబ్బులు తిన్నీ మాకు తెలియదు, అవన్నీ అనవసరం. అతను ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ ఇల్లు కట్టాలంటే కట్టడం ఇచ్చేయడం జనాలు ప్రతి ఓడికి అందే. ఇక్కడ ఎవడో ఇల్లు పెట్టిన ప్రతి ఇల్లు ఉన్నాయి కదా, ప్రతి ఓడి పెట్టుకున్న వాళ్ళకే వచ్చే తప్ప ఎవరు లేదు. అర్థమైందండి. అలాగే అతను ప్రతి అనగా లోపల ఇన్సైడ్ ట్రేడింగ్ అయిందో తిన్నాడో అవన్నీ అనవసరం. నేను చేయలేదండి, అదే అది ఆన్లైన్ చేయాలని చేయలేదు. ఎందుకంటే ఆయన పేరు నిలబెట్టేలాగా అయితే ఈయన నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే ఉంటుంది అని అనుకుంటున్నారు. మరి జరగాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ వస్తే ఇక్కడ మాట్లాడుతున్నాము, మీరు రాకుండా మేము వాళ్ళతో మాట్లాడించాము మాట్లాడారంటే అది కరెక్ట్ మాట. అది ఎంత అలా ఉండాలి, ఏదైనా జరగాలి. జరిగింది ఒకటండి, ఈయన కుర్రోడు పని వచ్చాడు, ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అన్నాడు, ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక పని పూర్తి చేసి రెండో పనికి వెళ్తే పర్వాలేదు, అక్కడ అన్నీ మధ్యన పెట్టేస్తే సుఖమేటి. మధ్యన పెట్టకూడదు, పూర్తి చేసేయాలి. ఏదైనా ఇప్పుడు 2,000 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు మనిషికి, 3,000 రూపాయలు ఏది మాట తప్పేది కాదు, 250 కదా. అది పాలన అది మంచి పాలన కాదు. అది వారీగా అన్నారు కదా, విడతల వారి ఎలాగ అవుతుంది. మాకు ముందు ఓట్లప్పుడు ఏం చెప్పారు, 3,000 4,000 వికలాంగులకు 4,000 మళ్ళీ మా అమ్మ వాళ్ళకి 3,000 కాబట్టి చెప్పి చూడు 3,000 అయితే ఏంటంటే 250 కాదు ఒక్కసారే ఇస్తామన్నా ఎలక్షన్ అప్పుడు ఒకసారి ఎందుకు చెప్పలేదయ్యా. 3,000 రాగానే సంత పశు సంతకం అన్నాడు, పశు సంతకం 3,000 పెడతానన్నాడు. అయినా పెట్టలేదు, అది తప్పది. అభిమానం గాయబాబు మేము మాట్లాడుతాను, మేము మాట్లాడుతామని వాగు, నువ్వు తర్వాత మాట్లాడు, అవన్నద్దు. మాకు పశు 3,000 రూపాయలు సంత పశు సంతకం చెప్పాడు. పెన్షన్ గురించి జగన్ గారు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇచ్చారు. 2,000 రూపాయలు నేను రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వస్తుందని కాన్ఫిడెంట్, నేను 3,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. అర్థమైందండి. ఆ అనౌన్స్ చేసిన ప్రతి పరీక్షనమే నేను కూడా 3,000 రూపాయలు రాగానే గవర్నమెంట్ 3,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాడు ఇతను ఇతను కూడా. కానీ జనాలందరూ అతను ఇస్తా అంటున్నాడు, ఇతను ఇస్తా అంటున్నాడు, ఇతను ఇతను కూడా కొత్త అతను కొత్త గవర్నమెంట్ ఎవరైనా డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా అని ఇతను గెలిపించారు. గెలిపించిన గవర్నమెంట్ ఆయన రాగానే 3,000 రూపాయలు దాన్ని 250 రూపాయలు చెప్పిన నేను దశల వారికి ఇస్తానని మాట మార్చాడు. అర్థమైంది. జనాలందరూ ఏడనుకున్నారు 3,000 ఇస్తారనే ఓటేశారు. దిగిన తర్వాత ఏంటంటే 2,500 రూపాయలు దశల వారు ఇస్తారని మాట మార్చారు. అర్థమైందండి. ఈ ఇలాంటి మాట ప్రతిదీ మారుస్తూనే వస్తున్నాడు అతను. అర్థమైందండి. 250 రూపాయలు ఇస్తారు. అప్పుడు రేపు పొద్దున్న అమ్మబడి పథకం ఉంది, దీనికి ఎన్ని లింకులు పెడతారో చూడండి. నేను కంపల్సరీ చెప్తున్నాను, రేపు జనవరిలో డబ్బులు ఇస్తా అన్నాడు. రేపు పొద్దున్న జనవరి డబ్బులు వచ్చే టైంకి ఫస్ట్ కంపల్సరీ అందరికి వేసేస్తారు డబ్బులు. అర్థమైందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి పలానోడికి ఇంత, దశల వారికి ఇస్తాను, మీ ఉన్నోళ్ళకి తీసేస్తాను, మీకు ఆబ్సెంట్ ఉన్నోడికి ఇవ్వను, ఇలా అన్నీ కొత్త కొత్తవన్నీ రూల్స్ పెడుతుంటారండి. అది నేను అంటుంది అతనిలో తప్పు ఏంటంటే ఇస్తే కడుపు నుండి అన్నం పెట్టు, లేదంటే మానే ఇవ్వనని చెప్పేస్తే మానేస్తాం. ఎవడు అడగడు, ఎవడో బయటపడు, ఆటో డబ్బులు ఇమ్మని ఎవడు అడగలేదు. నువ్వు ఇస్తా అంటే తీసుకుంటాం, ఎవడ తీసుకో డబ్బులు ఇస్తానంటే ఎవడని తీసుకుంటాడు. నువ్వు ఇస్తానని చెప్పేసి 10,000 రూపాయలు ప్రతి ఆటోడికి ఇచ్చావా? గుండె మీద చేసుకుని చెప్పమని వైఎస్ఆర్ నాయకులు ఎవడైనా ఒకసారైనా ఎవరికి ఇవ్వలేదు. 10,000 రూపాయలు తీసుకొని 5,000 రూపాయలు 6,000 రూపాయలు పెనాల్టీలు కడుతున్నాం మేము. నువ్వు ఇచ్చిన డబ్బులు మాకేట ఉంది, అది పద్ధతి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ సేవ తీసేస్తాం అంటున్నారు అండి. మీ సేవ అన్నది ఏంటంటే ప్రతి కష్ట ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ఒక రేషన్ కార్డు గురించి కానీ ఆధార్ కార్డు గురించి కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కానీ అక్కడికి వెళ్ళి తెలుసుకున్నది మీ సేవ. ఇప్పుడు అది తీసేసి సచివాలయంలో పెడతా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు అందులో ఉన్న డేటా అంతా మారిపోతుంది, ఎక్కడెక్కడ మారిపోతుంది. కొత్తగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు నేనే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్తా అంటున్నారు సచివాలయం వచ్చినది గారు అవదండి అది చూసుకోండి అంటున్నారు. సచివాలయంలోనే చూసుకోమని చెప్పి చూసుకోమంటున్నారు. సచివాలయంలోనే వస్తుంది, వాళ్ళ దగ్గర వాలంటీర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు సెట్ చేసేస్తాను అంటున్నారు. అంటే నాకు ఇంకా ఒక నెల ఎంత పోతే వచ్చేసే క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు
అర్జెంట్. ఇప్పుడు ఏం చేయమంటారు? మళ్ళీ సచివాలయం రావాలి, మళ్ళీ అందులో జనాలు కూర్చోవాలి, మళ్ళీ డేటా అంతా పెట్టుకోవాలి, సిస్టంలో ఎత్తుకోవాలని చెయ్యాలి. ఇన్ని బాధలు ఉంటాయి.